ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం పామూరు మండలంలోని స్థానిక అచ్చమాంబ దేవస్థానంలో కొల్లూరు రవికిరణ్ శర్మ దంపతుల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు కరోనా వ్యాధి నుండి విముక్తి పొందాలని రుద్రహోమం ధన్వంతరి హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాజ్ఞికులు రావినూతల రమేష్ శర్మ మరియు రామచంద్రుని చైతన్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త పెద్ద చెంచయ్య, చైర్మన్ నరసింహులు, వైసీపీ నాయకులు చప్పిడి సుబ్బయ్య, చొప్పరపు దుర్గాప్రసాద్, చల్ల మోహన్, తకిళ్ల మహేంద్ర, భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు అచ్చమాంబ దేవస్థానంలో ఈ దేశంలో ఈ యొక్క ప్రపంచంలో కూడా కరోనా వ్యాధి అనేటువంటి ఒక వ్యాధి అంటు వ్యాధి అత్యంత ఘోరంగా ప్రజలందరినీ కూడా పట్టి పీడిస్తుంది. ఆ యొక్క కరోనా వ్యాధి ఈ ప్రపంచం నుంచి కూడా ప్రజలందరూ విముక్తి పొందాలని, ముఖ్యంగా మన దేశము మన రాష్ట్రంలో ఈ వ్యాధి నివారణ కావాలని ఈ యొక్క పరమేశ్వరుని ధన్వంతరి ఆ యొక్క భగవంతుడిని కూడా మనము ఈ రోజున ప్రార్థించుకుంటూ స్వామికి ధన్వంతరి యజ్ఞాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవస్థాన చైర్మన్ అడుసుమల్లి నరసింహులు గారు, ధర్మకర్త శ్రీ అడుసుమల్లి పెడగంజయ్య గారు, అట్లాగే మన రాష్ట్ర వైసీపీ నాయకులు చప్పిడి సుబ్బయ్య గారు ఈ యొక్క కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. ఈ వ్యాధి ఈ దేశం నుండి రాష్ట్రం నుండి మనమందరం కూడా విముక్తి పొందడానికి ఈ యజ్ఞాన్ని నిర్వహించాము. ప్రజలందరూ కూడా భగవంతుణ్ణి ప్రార్థించి అతి త్వరగా మన దేశం నుండి ఈ వ్యాధి నిర్మూలన కావాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థించుకుంటాం. ఓం నమః శివాయ.